నెక్స్ట్ 11 చూస్తే ప్రేగుల్లో మలవ నిలవన దగ్గర నుంచి ఈ ప్రేగుల అంచులమటువంటి నర్వస్ కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుంది ఈ నర్వస్ టెన్షన్ అంతా ఇక్కడ పడుతుంది అందుకే ఎక్కువ మందికి తలనొప్పులు రావడానికి ప్రధానమైన కారణం మలబద్ధకం అని చెప్పొచ్చు తలనొప్పులు వచ్చే వారు 100 మంది తీసుకుంటే సుమారు 40-50% లేదా 60% తలనొప్పికి మలబద్ధకమే కారణం అని చెప్పొచ్చు అంటే జీర్ణకోశ దోషం వల్ల మలం ప్రయోగం దోషం వల్ల తలనొప్పులు ఎక్కువ వస్తుంటాయి అందుకని మలబద్ధకం ఉన్న వారందరికీ వచ్చే సమస్య ఈ తలనొప్పి నర్వస్ టెన్షన్ అనేది నెక్స్ట్ 12వ తీసుకుంటే ప్రేగుల్లో మలబద్ధకం ఉన్న వారికి నిద్ర సరిగా రాదు ఎలా అంటే పంటిలో పీచిరుకుంటే మనకు తోయదు కంటిలో నలుసు పడితే మనకు తోయదు ఇంత చిన్న నలుసు పీచు ఉండేసరికి మనకు అసౌకర్యం అనిపిస్తున్నది మీటర్నర పడుండే మలాశయం దీని నిండా తట్టెడు మలం బోల్డ్ క్రిములు ఎంత అసౌకర్యం దీనంతటిని కంట్రోల్ చేయాలంటే ఈ సిస్టమ్ ఎంత స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది చూడండి అందుకని నర్వస్ కానీ కండాలు కానీ ఇవన్నీ రిలాక్సేషన్ లేకుండా ఇబ్బంది పడుతుంటాయి అందుకే నిద్ర అంటే విశ్రాంతి ఆ విశ్రాంతి ఈ నర్వస్కి కండాలకి లేక నర్వస్ టెన్షన్లో నిద్ర రాకపోవటం టెన్షన్లు ఎక్కువ పడటం చిరాకు పడటం ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవారు కోపంగా చిరాకు ఎక్కువ ఉంటారు అదే జాడించి విరోచనం అయితే ఆహాహా హాయిగా ఉందనుకుంటారు మలబద్ధకంగా ఉందనుకోండి దొడ్లో నుంచి చిట్లించుకుంటూ బయటకు వస్తారు దీనికి మనసుకి అంత దగ్గర సంబంధం ఉంటుంది నెక్స్ట్ మలబద్ధకం వల్ల వచ్చే 12వ నష్టం చూస్తే చాలా మందికి స్త్రీలలో ముఖ్యంగా మెన్సెస్ టైంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అనేక కారణాలు ఉండొచ్చు మలబద్ధకం గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా వీళ్ళకి గర్భసంచిలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ భాగంలో ఉన్న గర్భసంచి మెన్సెస్ సమయంలో సెన్సిటివ్గా ఉంటుంది ఈ మలం ప్రయోగంలో ఉన్న మలం ఒత్తిడి వల్ల కానీ ఇందులో ఉన్న గ్యాసెస్ యొక్క ఒత్తిడి వల్ల కానీ ఈ ప్రెషర్ అంతా గర్భసంచి పైన పడి ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది మెన్సెస్ టైంలో వచ్చే కడుపు నొప్పికి ఈ ప్రెషర్ వల్ల కూడా రావచ్చని ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది కానీ స్త్రీలకు ఇలాంటి సమస్య గనక మెన్సెస్ టైంలో ఉంటే ఇది ఒక కారణం కూడా మనం తెలుసుకుంటున్నాం నెక్స్ట్ 13వ నష్టం చూస్తే ప్రేగుల్లో మలం నిలవన దగ్గర నుంచి అజీర్తి ముఖ్యంగా తీసుకున్న ఆహారం ద్వారా తయారైన మలం ఇలా జరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇటించి తయారై వచ్చే మలం ఇటు త్వరగా చేరుతూ ఉంటుంది ఇది వెళ్ళటం లేదు ఇలా నుంచి వచ్చే కొత్త మలం ఎక్కడ చేరుతుంది చెప్పండి కాలవలో నీరు ముందుకు జరుగుతూ ఉంటే వెనకాల నీరు ముందుకు జరుగుతూ ఉంటుంది ఈ నీరు ఇక్కడే ఉంటే వెనక నీరు చెట్లు చేరుతుంది చెప్పండి అదే విధంగా ఈ కదలికలు తగ్గేసరికి ఈ మలం పేరుకునేది ఎక్కువ అవుతుంది జరిగే తగ్గిపోతుండేసరికి ఈ ప్రేగుల్లో జామ్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయినట్లుగా అప్పుడు శరీరం ఏం డిసైడ్ చేస్తుంది బయటకెట్టు వదలట్లేదు ఇంకా 4 సార్లు రోజు తింటే ఇంకెక్కడ చేరుతుంది కాస్త ఆపితే బాగుండని ఇక ఆహారం మీద వాంచ లేకుండా ఆహారం పంపించకుండా ఉంటే బాగుంటుందని ఆకలి తగ్గించేయటం పొట్ట బిర్రిగా ఉండేసరికి మనకే తినాలనిపించదు ఈ కదలికలు తగ్గేసరికి ఇక ఆహారం మీద వాంచ తగ్గిపోతుంది దాంతో వ్యక్తికి తినాలనిపించదు మనకు తినాలనిపించక తక్కువ తినేసరికి ఇంట్లో వారు 4 తినకపోతే నీరసం వస్తుంది తిను అంటారు బలవంతంగా తింటారు అలా బలవంతంగా తినేసరికి ఈ జీర్ణకోశం ఏమంటుందంటే నేను వద్దన్నాను నువ్వెందుకు తిన్నావు నేను సరిగా అరిగించనని సరిగా అరిగించవు అరగిన ఆహారం అజీర్ణం అజీర్ణానికి ఆహారానికి అనుగుణం గ్యాస్ ఉత్పత్తి చేయటం పుల్లడి త్రేంపులు పొట్ట బిగింపుగా ఉండటం ఇవన్నీ మలబద్ధకం నుంచి ప్రారంభమవుతాయి
అవుట్పుట్ ను బట్టే ఇన్పుట్ ఉంటుంది. మనకు అవుట్పుట్ లేదు, ఇన్పుట్ ఎట్లా రాణిస్తుంది చెప్పండి బాడీ. అందుకనే ఎక్కువ మంది పిల్లల్లో ఆకలి మందం అజీర్ణ సమస్యలు పెద్దవారిలో కూడా ఎలా వస్తున్నాయంటే దీన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నందువల్ల అని మనం అక్కడ తెలుసుకోవాలి. ప్రేగుల్లో మలం నిలవంటి వచ్చే 14వ నష్టం చూస్తే, ఈ మలం ప్రేగులో మలము క్రిములు బాగా పెరిగిపోయేసరికి రాన్ రాన్ రాను సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక నిదానంగా మలం ప్రేగు పొల్యూషన్ పెరిగి చివరికి క్యాన్సర్గా మారిపోతుంది. అమెరికాలో చనిపోయే క్యాన్సర్ రోగుల్లో చూస్తే ప్రతి ముగ్గురులో ఇద్దరు మలం ప్రేగు క్యాన్సర్ అని చెప్తా ఉంటారు అక్కడ చూస్తే. అంటే ఎక్కువ మరణాలు మలం ప్రేగు క్యాన్సర్లోనే జరుగుతున్నాయంటే ఆలోచించండి మీరు. మన ఊర్లో మురుగుంట బాగా పేరుకుంటే, మన దొడ్లో పేరుకుంటే ఊరికి దొడ్డుకి ఎట్లాంటి నష్టమో చూడండి. మన శరీరంలో చెత్త కుండీలాగా దీన్ని అట్లా పేరుస్తూ ఉంటే క్రిములు అట్లా పెరిగిపోయి ఇంత హాని కలిగిస్తూ ఉంటాయి. తర్వాత 15వ నష్టం చూస్తే ప్రధానంగా గ్యాస్ ట్రబుల్ అన్నిటికంటే పెద్ద నష్టం అని చెప్పొచ్చు. ఇది అంటే హాని కాదు, మనకు అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ అనేది సహజంగా ఒక లీటర్ గ్యాస్ ప్రతిరోజు ప్రేగుల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి అయిన గ్యాస్ కాస్త పైనుంచో అటు కింద నుంచి అపానాయ రూపంలో వెళ్ళిపోతుంటే అదేమి దోషం కాదు. కొంతమందికి తయారైన గ్యాస్ పైనుంచి పోకుండా ఇటు కింద నుంచి పోకుండా లోపల బిగుస్తుంది, ఆగిపోతుంది, దాన్నే గ్యాస్ ట్రబుల్ అంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ అనేసరికి కొందరు అనుకోవచ్చు ఏమంటే ఇంట్లో అందరం ఒకే రకంగా తింటున్నాం, కొందరికి ఏకంగా తెగ వస్తుంది ఏంటండి మాకు అసలు రాదేంటండి అనుకోవచ్చేమో. అందరికీ వస్తుంది, కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు, కొందరు సౌండ్తో వదులుతుంటారు. ఇది సహజమైన ప్రక్రియ. మరి గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు మరి ఎందుకు అట్లా బిగుస్తున్నది, ఎలా బాధపడుతుంటారు ఒకసారి చూద్దాం. ఈ ప్రేగుల్లో మలం తయారై నిలవుంది. నిలవున్న మలానికి ఉన్న గుణం చూస్తే గ్యాస్ను ఉత్పత్తి చేయటం. ఎలా అంటే పేడ గ్యాస్ను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. అందుకని శాస్త్రవేత్తలు పేడ పొయ్యిలను తయారు చేశారు. రోజుకు ఒకటి రెండు పలికల పేడను తీసుకొచ్చి నీళ్లు కలిపి ప్రత్యేకించి కట్టిన ఒక పేడ పొయ్యిలో వేసి ఒక పూట రోజు అలా ఉంచితే చక్కగా పొయ్యిలో గ్యాస్ మండించుకోవడానికి సరిపడా ఆ ట్యాంకులో గ్యాస్ రిలీజ్ అయి వచ్చేస్తుంది. ట్యాంకులో రిలీజ్ అయిన గ్యాస్ను పైప్ లైన్ ద్వారా పొయ్యి దగ్గర తీసుకొచ్చి పొయ్యి మండించుకోవడానికి వాడుకుంటున్నారు. దీన్నే గోబర్ గ్యాస్ పొయ్యిలు అని అంటుంటారు. అలాగే మనం విసర్జించే మలం నుంచి కూడా గ్యాస్ తయారవుతుంది కదా, దీని నుంచి కూడా పొయ్యిలు మండించుకుంటే బాగుంటుందని ఇతర దేశస్తులకు ఆలోచన వచ్చి బయోగ్యాస్ ప్లాంట్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాల్లో నడుస్తున్నాయి. మన దేశంలో కూడా అలాంటి ప్లాంట్లు పెట్టే ప్రయత్నం చేశారు. మన రాష్ట్రంలో కూడా పెట్టినట్టుగా నాకు తెలిసింది. నేను అనుకున్నాను ఈ ప్లాంట్లు పెట్టేటప్పుడే ఏమంటే ఈ ప్లాంట్లు త్వరలో ఎత్తేస్తారు అని. ఎందుకు అనిపించిందంటే నాకు అందరికీ మలబద్ధకం ఎక్కువ. మనం ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురం రోజుకి మూడు విరోచనాలు రెండో నాలుగో వెళుతుంటే ఒక్కొక్కళ్ళం రోజుకి 10-12 మోషన్లు సెప్టిక్ ట్యాంకులో పడతాయి, సరిపడా గ్యాస్ ఆ ట్యాంకులో పడుతుంది, పొయ్యి మండటానికి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ మలబద్ధకం వచ్చి ఆ మాలాన్నంతా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటే ఇక పొయ్యిలో గ్యాస్ ఏమొస్తుంది. ఈ ఉద్దేశంతో నేను త్వరగా ఎత్తేస్తారనుకున్నాం, అదే పని అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా. అందుకని ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ప్రేగులో మలం నిలవుంటే పేడపైలో పేడ నిలవ ఉంచినప్పుడు గ్యాస్ ఎట్లా వస్తుందో మనకు కూడా అలా గ్యాస్ వస్తుంది.
ఈ రిలీజ్ అయిన గ్యాస్ మలద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోతే అపానమై ఉంటున్నాం. చాలా మందికి రిలీజ్ అయిన గ్యాస్ బయటికి పోయే ఖాళీ కూడా లేకుండా ఈ మలద్వారం దగ్గర ఈ ప్రేగంతా మలంతో ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి రిలీజ్ అయిన గ్యాస్ అంతా బయటికి పోకుండా ప్రేగులోనే నిలవండి. ప్రేగు ఉబ్బుతుంది, బిగుస్తుంది, టైట్ అయిపోతుంది. కానీ గ్యాస్ ప్రెషర్ వల్ల నొప్పి, అసౌకర్యం, గొడుబిడి గడిబిడి అంటాం, ఇట్లా దాన్నే గ్యాస్ ట్రబుల్. రిలీజ్ అయిన గ్యాస్ వెళ్ళిపోతే ట్రబుల్ కాదు, రిలీజ్ అవ్వటం బయటకు పోకపోతే ట్రబుల్ వస్తుంది. కానీ ఇట్లా గ్యాస్ ట్రబుల్ వచ్చేసరికి మనం ఏదో ఉపశమనానికి మందులు తీసుకుంటాం. ఆ మందు ఏం చేస్తుంది, ప్రేగులో కదలికలను కాస్త పెంచి స్పందించి గ్యాస్ బయటకు పోయేటట్టు హెల్ప్ చేస్తుంది. తాత్కాలికంగా గ్యాస్ బయటకు పోతుంది, ట్రబుల్ తగ్గినట్టు ఉంటుంది. ఏదో కరెంటు పోయిన వెంటనే ఫ్యాన్ ఆగిపోయినట్లుగా మందు యొక్క పవర్ అయిపోయేసరికి మళ్ళీ గ్యాస్ బయటకు పోవడం ఆగిపోతుంది, మళ్ళీ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఇక నాకు 10 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ అండి, 20 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ అండి అంటూ ఉంటారు. అంటే మూలాన్ని వదిలేసాం, రిలీజ్ అయిన గ్యాస్ ని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నాం. అధికంగా రిలీజ్ అవటానికి, రిలీజ్ అయిన గ్యాస్ బిగిసిపోవటానికి కారణంని మనం పరిష్కరించలేకపోతున్నాం. ఆ కారణం చూస్తే ప్రేగుల్లో నిలవండే అధికమైన మలమే ఈ గ్యాస్ ట్రబుల్కి ప్రధానమైన కారణం అని చెప్పచ్చు. అందుకని ప్రేగుల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్న వారికి ఎక్కువ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్యాస్ ట్రబుల్తో ఎక్కువ మంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రేగులో మనం ఏ రోజు రోజు బయటకు వెళ్ళేటట్టు మనం జాగ్రత్త పడితే ఈ ట్రబుల్ని తేలిగా పరిష్కరించుకోవచ్చు. ఏ మందులు కూడా అవసరం అప్పుడు పడవు మనకి. ఇక ప్రేగుల్లో నిలవుంటే వచ్చే తరువాత నష్టం చూస్తే, మలబద్ధకం ఉన్న దగ్గర నుంచి చెమట వాసన, నోరు వాసన, పాచి వాసన, మరి దద్దుర్లు, దురదలు, అలర్జీలు, స్కిన్ కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఈ మలం ప్రేగు అనేది ఒక విసర్జిక అవయవం. ఈ విసర్జిక పదార్థం అంతా ఎప్పటికప్పుడు ఇట్లా బయటకు వెళ్ళిపోతే శరీరంలో హాని జరగదు. కానీ మనకి వచ్చిన మలం అంతా బయటికి వెళ్ళకుండా ఇక్కడే నిలవుండేసరికి ఈ వేస్ట్ అంతా రీఅబ్జార్బ్ అయి బ్లడ్లోకి వెళ్ళటం, సెల్స్లోకి వెళ్ళటం, బాడీ అంతా పొల్యూట్ అవ్వటం జరుగుతుంది. మన శరీరంలో అతిపెద్ద విసర్జిక చర్మం. ఈ విసర్జిక అవయం ద్వారా పోని వ్యర్థం మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి అది చర్మం ద్వారా బయటికి వెళ్ళడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. చర్మ రూపంలో బయటికి వెళ్ళాలంటే చెమట పట్టాలి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి చెమట పట్టదు. ఆ వేస్ట్ అటుపోక ఇటుపోక లోపల డిపాజిట్ అయ్యి స్కిన్ అలర్జీలు, దుర్వాసనలు రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. మరి చర్మ వ్యాధులకు కూడా మలబద్ధకం కారణమని చెప్పొచ్చు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అనేక రకాల మొండి రోగాలకి ఈ మలబద్ధకం కారణం. అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏనాడో చెప్పింది సర్వరోగాలు మలం నుంచి పుడుతున్నాయని. సర్వే రోగ మలావశ అంటారు అక్కడ. మరి ఇవన్నీ చెప్తుంటే అమ్మో ఇంత నష్టమా అని మీకు ఆశ్చర్యపోవచ్చు. అనుభవించే వారికి తెలుస్తూ ఉంటుంది మలబద్ధకం ఎంత బాధ, ఎంత అసౌకర్యాన్ని గురి చేస్తుంటుందని. మరి నష్టాలన్నీ మనకు జరగకుండా ఉండాలంటే రోజు సుఖ విరోచనం అవటం ఎంతో మంచిది. అందుకనే సుఖ విరోచనం ఈ రోజుల్లో అవ్వటం లేదు కాబట్టి దాని కొరకు ఈ ప్రయత్నం అంతా. మరి ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ మలం ప్రేగులో మలం నిలవంటే జరిగే నష్టాల గురించి, మలం ఎలా తయారవుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం రోజుకి ఎన్నిసార్లు విరోచనం అయితే మంచిదనే విషయం గురించి. ఇక రోజుకి ఎన్నిసార్లు అంటే మీరు అందరూ ఏమంటారు, ఎవరిని అడిగినా ఒక్కసారి చాలు అని అంటారు. తాత ముత్తాతలను అడిగితే రోజుకు 2 సార్లు అంటారు. మరి ఇప్పుడు మనందరం ఒకసారి అంటున్నాం, మన పూర్వీకులు 2 సార్లు ఎందుకు అన్నారంటే వారేమి చదువుకోలేదు కాబట్టి 2 సార్లు వెళ్ళారు.
కాస్త చదువు వచ్చేసరికి ఆలోచనలు మారాయి, పనులు పెరిగాయి. అందుకే నా ఒకసారికి ప్రమోషన్ వచ్చింది. అమెరికాలో ఇంకా బాగా డెవలప్ అయ్యారు కాబట్టి రెండు రోజులకి ఒకటే అంటున్నారు వారు. ఇంకా ఈ మధ్య చూస్తే పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరికీ రోజుకు ఒకసారి కూడా చాలా కష్టంగానే ఉంది. నేనంటాను రోజుకు ఒకసారి వెళ్ళటం మలబద్ధకం. ఎందుకో తెలుసా? ఇక్కడ చూడండి, నాలుగు సార్లు తిన్నాం, ఇదంతా మలంతో తయారై నిండుంది. ఒకసారి దొడ్లోకి వెళ్ళాం, ఇంత ఖాళీ అయింది. ఈ ఖాళీ అయిన ప్రేగులోకి ఇదంతా నిలవండి, ఇక్కడకు ఇంకో అరగంటలో జరుగుతుంది. ఇక్కడికి చేరిన మలం 24 గంటలు నిలవండి కానీ బయటికి రావట్లా. మరి బద్ధకం ఉంది కాబట్టి కదా నిలవున్నది. అందుకని ఈ ప్రేగులో మలం అలా నిలవుండటమే మలబద్ధకం అంటే. రోజుకు ఒకసారి వెళ్ళేవారు కూడా మలబద్ధకం అనే చెప్పవచ్చు. మరి రోజుకి ఎన్నిసార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణం అని ఆలోచన చేస్తే, ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణం. కానీ ఏ పుస్తకాల్లో శాస్త్రాల్లో ఎక్కడా మీరు చదివి ఉండరు, వినుండరు. అందరూ ఒకసారనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ విషయాన్ని ఎప్పుడు మీకు వినుండక చాలా కొత్త అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పింది అక్షరాలా సత్యం. ఎందుకంటే ఎన్నిసార్లు తిన్నా అన్నిసార్లుగా మనం ఇక్కడ చేరుతుంది, ఇలా జరిగి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. అందుకని ప్రకృతిలో ప్రతి జీవి ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. శాకాహారం తినే జీవులు అస్తమానం తింటుంటాయి, అస్తమానం పెడుతుంటాయి. మాంసాహారం తినే జీవి రోజుకు ఒకసారి రెండు సార్లు తింటుంది, ఒక ట్రిప్ రెండు ట్రిప్పుల్లో మలం వెళుతూ ఉంటుంది. ప్రతి జీవికి ఉన్న సహజ గుణం తిన్నదాన్ని బట్టి విసర్జన. మనం 4 సార్లు తింటున్నాం, 3 సార్లు తింటున్నాం. ప్రధానంగా ఈరోజు 3 సార్లు అని చెప్పొచ్చు. ఉదయం టిఫిన్, 5 గంటలకు సాయంకాలం తినే స్నాక్, ఈ రెండింటిని కలిపి ఒక మీల్ కింద లెక్క వేసిన మధ్యాహ్నం భోజనం 2, డిన్నర్ 3. 3 ట్రిప్పులు తింటున్నట్టు లెక్క వస్తున్నది. కాబట్టి ప్రతిరోజు 3 సార్లు వెళితే ఆరోగ్యానికి మరీ మంచిది. రోజుకు 2 సార్లు వెళితే పర్వాలేదు. రోజుకు 1 సారి వెళితే రోగము లేదా మలబద్ధకం. ఇలా అంటే మీకు ఒక సందేహం కలిగి ఉండొచ్చు, ఏమండి రోజుకు 3 సార్లు వెళ్ళమన్నారు, అలా వెళితే మరి తిన్నదంతా దొడ్లోకి వెళ్ళిపోతుంది కదండి, ఇక మాకే వంట పడుతుంది, నీరసం కదా నన్నసార్లు వెళితే అనే ఆలోచన మీకు కలగవచ్చు. కాదది, ఒక మంచి ఉదాహరణ ద్వారా ఇది తప్పు అనే విషయం మనం ఎట్లా తెలుసుకుందామంటే, మనం ప్రసంగం ముందులో ఒక వాస్తవాన్ని చెప్పుకున్నాం. కాఫీ పొడి నీళ్ళల్లో వేసి మరిగిస్తే ఆ కాఫీ పొడిలోని సారమంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళని డికాషన్ అని చెప్పి మనం వడకట్టి బయటికి తీసేసుకుంటున్నాం. మరి డికాషన్ లాంటి సారం వడకట్టి తీసేసుకోక పనికిరాని కాఫీ పొడిని మన చెత్త డబ్బాలో వేశాం. అదే మాదిరిగా మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఉపయోగపడే సారాన్ని ఈ ప్రేగులు పీల్చేసుకున్నాయి. ఉపయోగపడే సారం వెళ్ళిపోయింది, బలాన్నిచ్చేది. పనికిరాని దాన్ని మాత్రం ఈ చెత్త డబ్బానే మలం ప్రేగులు పడేసింది. ఇందులో పడింది వేస్టే తప్ప మనకు పనికొచ్చేది కాదే. దాన్ని నేను దాచుకుంటాను, 2 రోజులకోసారి వెళతాను, రోజుకోసారే వెళతానంటే నష్టమే తప్ప లాభం మాత్రం రాదు. అందుకని రోజుకు 2-3 సార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణమే. ఇది కూడా కరెక్ట్ అంటానికి ఇంకొక వాస్తవం తీసుకుంటే, తల్లిపాలు తాగే పిల్లవాడు రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా వెళుతుంటాడు. మరి వాడికి అనండి అజీర్త్ అని, నువ్వు రోజుకు 1 సారే వెళ్ళి బాబా అనండి, అంటలేదే. సహజంగా 3 సార్లు 4 సార్లు అవ్వటం మంచి లక్షణం అక్కడ తెలుస్తుంది. జన్మతః మనకు వచ్చిన మంచి అలవాటది. కాకపోతే వయసు పెరిగే కొంది, ఉద్యోగ వ్యాపారాలు వచ్చిన దగ్గర నుండి మనిషి 1 సారి వెళ్ళటానికి 2 రోజులకోసారి వెళ్ళటానికి అలవాటు పడ్డాడు కాబట్టి అది చాలా నష్టం అనిపిస్తూ ఉంది. అందుకని రోజుకి 2 సార్లు 3 సార్లు వెళ్ళటం
ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనం తెలుసుకున్నాం. కొంతమంది సహజంగా రోజుకు 2-3 సార్లు విరోచనానికి వెళుతూ ఉంటారు. అదేదో జబ్బు అనుకుని వైద్యుడి వద్దకు వెళ్ళిపోతారు. ఎక్కువసార్లు వెళ్ళిపోతున్నాం మరి నాకేదన్నా అనారోగ్యం అనుకుని, ఇంకొంతమంది ఉంటారు అట్లా ఎక్కువసార్లు వస్తే బలవంతంగా ఆపుకు మరీ ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి వెళ్ళటం ఆరోగ్య లక్షణం అనే ఉద్దేశంలో, కానీ ఈ ప్రయత్నం మాత్రం చేయకండి. BCS ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.